స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించే అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేస్తామని ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ తహసీల్దార్ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన క్రమంలో ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయబద్ద వృత్తిలో ఉంటూ పోలీసులు కూడా పక్షపాతంతో పనిచేస్తే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉదయగిరిలో మండలానికి ఒక రౌడీని ఏర్పాటు చేసి అక్రమాలు సాగిస్తున్నారన్నారు. వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేగా చేశానే తప్ప వేధింపులకు ఎవరినీ గురి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కావలి డివిజన్కు సంబంధించి ఉదయగిరి ఐదు మండలాల ఎన్నికలు కూడా కావలి డివిజన్ లో ఉన్నాయి. అదే కాకుండా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయము కావలి ఆఫీసుగా మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ డివిజన్కు సంబంధించి మా ఐదు మండలాలు కూడా ఆర్డీఓ గాని డీఎస్పీ గారు గాని ఏమున్నా కూడా మేము ఇక్కడికి రావాలి కాబట్టి ఈ ఆఫీస్ ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కావలి ఉదయగిరి రెండు నియోజకవర్గాల్లో కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అన్ని పంచాయతీల్లో కూడా 100కి 80% మేము కంటెస్ట్ చేస్తున్నాం. మా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈరోజు ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ అరాచక రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇది ఒక గుణపాఠంగా ప్రిస్టేజ్ గా తీసుకుని ఈ పంచాయతీ ఎన్నికలకి మా క్యాడర్ ని కూడా మేము ఉత్సాహపరచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో నిన్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఏం తప్పు చేశాడని నేను అడుగుతున్నా. ఈరోజు ఆయన మాట్లాడింది అన్ని ఛానల్స్ లో కూడా సోషల్ మీడియాలో వినటం జరిగింది. ఆయన ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అదేవిధంగా మన పట్టాభి గారిని వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేశారు. ఈ అరాచకాలన్నిటికీ వాళ్ళకి గుర్తొచ్చే విధంగా చేయాలంటే మనం ఈ ఎన్నికలో సరే నేను కూడా నేను చెప్తున్నాను ఈ ఎన్నికల్లో కనుక మనం మెజార్టీ తెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధొస్తుందని చెప్పేసి నిన్న ఉదయగిరిలో 3 రోజులు నేను పర్యటించాను. 5 మండలాల్లో జనం ఎంత అగ్రెసివ్ ఉన్నారంటే సార్ రేపు